హాయ్ బాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో బ్రో, ఇవాళ మీ అందరి కోసం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, అశోక్ లేలాండ్ బడా దోస్త్. దోస్త్ అలాగే దోస్త్ ప్లస్ వీడియోస్ మా ఛానల్లో మీరు ఆల్రెడీ చాలాసార్లు చూశారు, కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను. దాంతోపాటు ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉందో కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా కీస్తో స్టార్ట్ చేద్దామండి. ఇలాంటి ఒక కీస్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి, 2 కీస్. అండ్ ఇది ఓవరాల్ డిజైన్ చూడండి. ఇన్ కంపారిజన్ టు దోస్త్ ఇక్కడ ఎల్ఎస్ కూడా ఉంది పక్కనే, దాంతో కంపేర్ చేసినట్లయితే ఇది చాలా చాలా పెద్దగా ఉందండి. మీకు కొంచెంత డిజైన్ ఎలిమెంట్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సైజులో అంత డిఫరెన్స్ ఏమి అనిపించకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా హైట్ ఎంత డిఫరెన్స్ ఉన్నది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇలా కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆ వెహికల్ చాలా చాలా పెద్దగా ఉందండి. రియల్ లైఫ్లో మీకు చెప్తున్నాను. ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో ఏవైతే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయో సేమ్ హెడ్ ల్యాంప్ యూనిట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ హాలోజన్లో వస్తాయి. అండ్ ఇక్కడ కూడా హాలోజన్ బల్బ్స్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి. కిందగా చూడండి, రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి ఫాగ్ ల్యాంప్స్ ఆప్షన్ లేదు. ఫాగ్ ల్యాంప్స్ మీరు కావాలంటే యాక్సెసరీస్లో అడిషనల్గా మీరు పెట్టించుకోవచ్చు, కానీ ఇంటిగ్రేటెడ్గా దీంట్లోనే ఎట్ ద టైమ్ పర్చేజ్ అయితే రావు. అండ్ ఇక్కడ హనీకామ్ మెష్ ఉంది. అండ్ ఇది అశోక్ లేలాండ్ యొక్క బ్యాడ్జింగ్. ఇది గన్ మెటల్ గ్రే ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంది. అండ్ ఇది అశోక్ లేలాండ్ యొక్క లోగో. ఇలా కనిపిస్తుందండి సైడ్ ప్రొఫైల్. అండ్ రియల్ లైఫ్లో చూడడానికి ఏదైతే మహీంద్ర బొలెరో ఉందో కదా గైస్, ఆ సైజులో ఇక్కడ కనిపిస్తుంది. ఆల్దో మీకు దోస్ చూసి చూసి కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో మీరు డెఫినెట్గా ఒకసారి షోరూమ్కి వచ్చి చూడండి, చాలా చాలా హెవీ వెహికల్ లాగే కనిపిస్తుంది. టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అపోలో టైర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ R15 inches స్టీల్ రిమ్స్ ఏవి అవుతున్నాయో అవి మీకు వస్తాయి. అండ్ ఇది సస్పెన్షన్. అండ్ ఇక్కడ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రియర్లో కూడా అదే కంటిన్యూ చేస్తారు. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్, BS6 డీజిల్ క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ఇది టోటల్ కార్గో స్పేస్ అని మీకు చెప్పొచ్చండి. పేలోడ్ అంతా అదంతా కూడా డీటెయిల్స్ మీకు మీ స్క్రీన్ మీద పెడతాను, మీరు చూడండి. అండ్ ఇలా కనిపిస్తుందండి రియర్ ప్రొఫైల్. అండ్ ఇవి రియర్ బ్రేకింగ్ కోసం, అలాగే రివర్స్ చేసినప్పుడు లైట్స్ ఇండికేట్ అవుతుంటాయి, ఇండికేటర్స్ కూడా వస్తాయి. అండ్ ఇది స్పేర్ వీల్ ఇక్కడగా ఉంది. దెన్ ఇక్కడ కూడా అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్. అండ్ ఇది ఓవరాల్ స్పేస్ చాలా లార్జ్గా ఉందండి. ఇప్పుడు మీరు చూడండి, పక్కనే దోస్త్ కూడా ఉంది. అండ్ ఇలా మీకు చూసినట్టయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందనేది, చూసారు కదా. అండ్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది దోస్త్, అలాగే అది దోస్త్ ప్లస్ అది బడా దోస్త్ అండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది మీకు. హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈవెన్ కార్గో స్పేస్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పెంచడం జరిగింది. అఫ్కోర్స్ ఇది నెక్స్ట్ సెగ్మెంట్ వెహికల్ లాగా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫీచర్సే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా పదండి ఇంటీరియర్స్లోకి వెళ్దాం. ముందుగా అయితే ఇలా సైడ్ నుండి మీరు పుల్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది డోర్ అనేది. ఇలా కనిపిస్తుందండి బ్లాక్లో డోర్. ఇవి మీరు విండోస్ ఏవైతున్నాయి ఇవి ఇప్పుడు కూడా మీరు మాన్యువల్గానే రొటేట్ చేసి అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెంత స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మాత్రం బాటిల్ హోల్డర్ డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ 2 లీటర్స్ ఒక బాటిల్ ఏదైతే ఉందో గైస్ అది కూడా దీంట్లో డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇలా కనిపిస్తుందండి ఇంటీరియర్స్, బ్లాక్ అండ్ కొంచెం అంత బ్రౌనిష్ టోన్స్లో ఇక్కడ ఫినిష్ చేశారు. ఇంకా 10 మినిట్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి గైస్, దోస్త్ ప్లేస్లో మీరు ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఎలాంటి ఫుడ్ బోర్డు లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరగట్లేదు, కానీ బడా దోస్తులో ఇక్కడ మీకు ఫుడ్ బోర్డు అనేది దొరుకుతుంది. ఇలా కనిపిస్తుందండి డాష్ బోర్డ్. అండ్ కీస్ ఎంటర్ చేద్దాం. అండ్ లైట్స్ అనేవి ఆన్ అయితే ఆ తర్వాత చూపిస్తాను మీకు. కీ పాయింట్ ఇక్కడగా ఉంది చూడండి. ఇదిగోండి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఒక లుక్ అనేది వస్తుందండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అది, సెంటర్లో స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ కింద ఒకవేళ మీరు చూసినట్లయితే గాయస్ ఇక్కడ మాత్రం చిన్న డిస్ప్లే అనేది ఇస్తున్నారు, మీకు ఇంకొంచెం బెటర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, క్లాక్తో పాటు ఓడోమీటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 AC వెంట్స్ ఉన్నాయి, సర్కులర్ షేప్లో వస్తాయండి. అండ్ హజార్డ్ లైట్ కోసం బటన్ ఇక్కడగా ఇస్తున్నారు. ఇక్కడ కిందగా AC కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు, మాన్యువల్ AC. ఇది బ్లోవర్ స్పీడ్ కోసం.
అండ్ ఇవి డిఫరెంట్ మోడ్స్ అండ్ ఇది టెంపరేచర్ కోసం. ఇక్కడగా మీరు చూసినట్లయితే ఒక 12V సాకెట్ ఇస్తున్నారు, డీసీ కరెంట్ వస్తుందండి దీంట్లో. గేర్ బాక్స్ చూడండి, డైరెక్ట్గా డాష్ బోర్డ్లను ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుండే డ్రైవర్ అటువైపు కూడా వెళ్ళొచ్చు అండ్ అటువైపు నుంచి ఇటువైపు కూడా రావచ్చు. అండ్ ఒకవేళ బ్రేక్ దొరికింది అనుకోండి డ్రైవర్ ఇక్కడ పడుకోవచ్చు కూడా, ఎందుకంటే ఫ్లాట్గా ఉంది కంప్లీట్గా. అండ్ దీన్ని ఇలా పుల్ చేసినట్లయితే మొత్తం ఇది కిందికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా, ఆ తర్వాత మీరు ఈజీగా ఇక్కడ పడుకోవచ్చు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అండి, రివర్స్ గేర్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ కొంచెం అంత స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు. గ్లోవ్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతగా స్టోరేజ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే గైస్, 2 గ్లోవ్ బాక్సెస్ ఉన్నాయి దీంట్లో. కిందగా కూడా ఒక గ్లోవ్ బాక్స్ ఇస్తున్నారు. అండ్ ఈ గ్లోవ్ బాక్స్ని మీరు లాక్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి కీ ఇక్కడ ఉంది కదా, దీంట్లో మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే దాంట్లో పెట్టేసి లాక్ చేసుకోవచ్చు అండి. ఆ కీ మీ దగ్గర ఉంటుంది. ఇంకా ఇక్కడ ఓన్లీ సన్షైన్ మాత్రమే ఉందండి, ఎలాంటి టికెట్ హోల్డర్ లేదు. ఇది మాత్రం మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ల్యాంప్ అనేది ఉంటుంది, ఇది వైట్ లైట్ త్రో చేస్తుంది. ఇది మంచి విషయం అండి, వైట్ లైట్ అనేది ఫీలింగ్ మంచిగా ఇస్తుంది నైట్ టైంలో. ఇక్కడ కూడా ఎలాంటి టికెట్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేయడం జరగట్లేదు. ఇవి గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడగా ఇస్తున్నారు. అండ్ అవుట్ సైడ్ మిర్రర్స్ ఇవి ఉన్నాయి, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఈ డ్రైవర్ సీట్ నుంచి చూడండి దోస్త్ ఎలా కనిపిస్తుందని. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు ఇలా పెట్టానండి కెమెరాని. ఇప్పుడు చూడండి దోస్త్ అనేది ఇంకొంచెం మంది కిందికే ఉంటుందండి. ఈ పొజిషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, చాలా హైట్లో నేను ఇక్కడ కూర్చున్నాను. అఫ్కోర్స్ ఎలాంటి బోనెట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, కానీ మంచి కమాండింగ్ పొజిషన్లో మీరు ఇక్కడ కూర్చుంటారు. ఇలాంటి ఒక స్టీరింగ్ వీల్ మీకు ప్రొవైడ్ చేస్తారు. లార్జ్ హార్న్ ప్యాడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, అశోక్ లేలాండ్ యొక్క లోగో. ఇటువైపుగా మీకు వైపర్ కంట్రోల్స్ ఇస్తున్నారు అండ్ ఇటువైపుగా టర్న్ ఇండికేటర్స్, అలాగే లైట్ కోసం బటన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక సింగిల్ పీస్ సీట్ అండి, చూడండి ఇదంతా కూడా సింగిల్ పీస్ సీట్. అండ్ ఇది ఫ్లాట్గా ఉంది, కొంచెం అంత బంప్ ఉంది ఇక్కడ స్లైట్లీ ఈ సీట్కి ఈ సీట్ మధ్య, కానీ ఒకరు పడుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా పడుకోవచ్చు బ్రేక్ దొరికినప్పుడు. అండ్ ఇక్కడ ఒక విండో, కానీ స్లైడింగ్ లేదంటే ఫిక్స్డ్గా ఉంది ఇది. అండ్ ఈ సీట్ని మీరు స్లైడ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పుల్ చేస్తే రిక్లైన్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా పదండి ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. బడాదోస్లో కేవలం సింగిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉందండి. 1.5 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ వస్తుంది, 3 సిలిండర్ ఇంజిన్ ఇది. దీంట్లో 80 BHP ఆఫ్ పవర్, అలాగే 190 NM ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్గా ఉంటుందండి. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లోకి వెళ్తుంది. పదండి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. బడాదోస్ అనేది 2 వేరియంట్స్లో వస్తుందండి, i3 అలాగే i4. అండ్ i4 ఇప్పుడు మీరు చూస్తున్నారు, i4లో మళ్ళీ LS అనేది బేస్ వేరియంట్ అండి, LX అనేది టాప్ ఎండ్ వేరియంట్ లాగా వస్తుంది. బేసికలీ బేస్ వేరియంట్లో మీకు ఓన్లీ పవర్ స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక టాప్ ఎండ్ వేరియంట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు పవర్ స్టీరింగ్తో పాటు ఏసీ కూడా ఇస్తారండి. ఇప్పుడు బేస్ వేరియంట్ LS i4 గురించి మాట్లాడుకున్నట్లయితే దాని ప్రైజింగ్ 9,49,000గా ఉంది. LS i3 మోడల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 9,29,000గా ఉంటుందండి ఆన్ రోడ్ ప్రైస్. అండ్ గైస్ ఒకవేళ మీరు దీంట్లోనే పవర్ స్టీరింగ్తో పాటు ఏసీ ఉన్న మోడల్ తీసుకోవాలనుకుంటే, LX మోడల్ అంటారు దాన్ని, ఆ మోడల్ తీసుకోవాలనుకుంటే LS మోడల్ పైన ఇంకొక 20,000 రూపాయలు మాత్రమే అధికంగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ ప్రైస్లో మీకు టాప్ ఎండ్ వేరియంట్స్ వస్తాయి, i3 కానీ i4 కానీ, కేవలం 20,000 రూపాయలు మాత్రమే తేడా ఉంటుందండి. సో ఇది ఓవరాల్గా అశోక్ లేలాండ్ బడా దోస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ పట్ల డీలర్షిప్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాల్ చేయండి. చలో వీడియోలో ప్రస్తుతానికి మరొకటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.